చాలా నియోజకవర్గాల్లో పచ్చ పార్టీకి నాయకులు కరువయ్యారు. కొన్ని చోట్ల నాయకులున్న క్యాడర్ను పట్టించుకోవటం లేదు. దీంతో ఇక టీడీపీని నమ్ముకుంటే లాభం లేదని కార్యకర్తలు భావిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా కనిపిస్తున్నారు. ఎంత జాకీలు పెట్టి ప్రయత్నించినా టీడీపీ పైకొచ్చే ఛాన్స్ లేదని గ్రహిస్తున్నారు. జనమంతా జగన్కై జై కొడుతూ ఉండటంతో ఆ నియోజకవర్గంలో పచ్చ పార్టీ మొత్తం ఖాళీ అవుతోందట. ఇంతకే అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం రోజుకు కొంచెంగా మొత్తంగా బలహీనమైపోతోంది. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం కోల్పోవడం, సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతూ ఉండడంతో టీడీపీ క్యాడర్కు భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తోందట. ప్రజలంతా జగన్కు జై కొడుతున్నప్పుడు ఇంకా పచ్చ పార్టీలో ఉండటం దేనికంటూ టీడీపీ క్యాడర్ అంతా మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకుంటున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి తన కుమారుడిని కోవూరు ఇన్ఛార్జిగా ప్రకటించుకున్నారు. పోలంరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మరో వర్గాన్ని తయారు చేసుకున్నారు. రెండు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుగా తయారైంది. పార్టీని బలోపేతం చేయడం కంటే తమ రాజకీయ లబ్ధి కోసమే వీరిద్దరూ కార్యక్రమాలు చేస్తున్నారని సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోపక్క కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం అంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు. సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా చేరుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. దీంతో ప్రజల్లో పార్టీపై నమ్మకం మరింతగా పెరుగుతోంది. టీడీపీలోని రెండు వర్గాల్లో సమన్వయం లేకపోవడం, విభేదాలతో రచ్చకెక్కడంతో పల్స పార్టీలోని కీలక నేతలందరూ ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. నారా లోకేష్ పాదయాత్రతో పార్టీ పూర్తిగా డ్యామేజ్ అయిందనే టాక్ కోవూరు టీడీపీలో వినిపిస్తోంది. నిజాయితీగా రాజకీయాలు చేసే ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై నారా లోకేష్ అవినీతి ఆరోపణలు చేయడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. దీంతో అనేక సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. లోకేష్ పాదయాత్రకు ముందు రోజే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బెల్లంకొండ విజయ్ కుమార్ తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. అంతకంటే ముందు బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కావలి వెంకటేశ్వర్లు మరో 100 కుటుంబాలు ప్రసన్న కుమార్కు జై కొట్టారు. తాజాగా టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మంద రవితో పాటు ఆయన అనుచరులు భారీగా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మరికొందరు కీలక నేతలు కూడా ఎమ్మెల్యేకు టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఉన్న నాయకుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం మీద నల్లపురెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనలేక కోవూరు నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా చల్లబడిపోయింది. టీడీపీ నాయకత్వం అయోమయం, వర్గ వైషమ్యాలతో విసిగిపోతున్న క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకులంతా ఫ్యాన్ కింద సేద తీరుతున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ మొత్తంగా ఖాళీ అయిపోయిందనే టాక్ మొదలైంది.